విశ్వనాథ్ గారు ఏం చెప్పాలి? ఆయన మాటల్లోనే చెప్పాలంటే, పాశ్చాత్య పెను తుఫానుకు రెపరెపలాడుతున్న తెలుగు సినిమాని బ్రతికించిన ఒక మహానుభావుడు, ఒక సాగర సంగమం, ఒక శంకరాభరణం, ఒక స్వయం కృషి, ఒక శృతిలేలు, ఒక సూత్రధారులు, ఒక శుభలేఖ, గొప్ప సినిమాలు. దర్శకుడు కావాలనుకున్న వాడికి తన సినిమా ఒక పిహెచ్డి లాంటిది, ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం లాంటిది, ఒక పాఠ్యపుస్తకం లాంటిది. మన తెలుగు సత్సంప్రదాయాలని కానీ, మన సంగీత సాహిత్యాలని కానీ అన్నింటినీ బ్రతికించి మానవతా విలువల్ని, ఒక మానవీయ సంబంధాల్ని వెండితెర మీద ఆవిష్కరించిన మహానుభావుడు. తెలుగు మట్టి వాసన కనిపిస్తూ ఉంటుంది సినిమాల్లో. మొత్తం విశ్వవ్యాప్తం చేశాడు. అంతెందుకు మొన్నటికి మొన్న శంకరాభరణం ఇంకా గుర్తుంది అనడానికి, సత్సాయి నిగమంలో శంకరాభరణం గురించి చాగంటి గారు 3 రోజులు దాని గురించి ప్రవచనంలాగా చెప్పారు. అంటే ఒక రామాయణ భాగవత భారతాల గురించి ప్రవచనం చెప్పినట్టుగా 3 రోజులు ఆ సినిమా గురించి చెప్పారంటే, ఆ సినిమా ఎంత గొప్పది, ఎంత విశ్వవ్యాప్తమైన సినిమా. తెలుగు సినిమా లేదనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తెలుగు సినిమాను బ్రతికించింది ఆయన, ఒక దిక్సూచి, ఒక ఉదాహరణ. ఈ సంవత్సరం అంతా మహానుభావులు అందరూ మిస్ అవుతూ ఉన్నాం. చాలా గొప్ప గొప్ప ఆయన ఆత్మకు శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన మాటలోనే, మనిషి నిలువెత్తు ధనం సంపాదించిన విలువెత్తు విశ్వనాథ్ గారి సినిమాలు మళ్ళీ తీసుకురాగలమా? తీసుకురాలేము.